మన దేశంలో చాలామంది భారతదేశం పేద దేశం అంటారు, కానీ భారతదేశం పేద దేశం కాదు, భారత ప్రజలు పేద ప్రజలు. అంటే ఏంటి, దేశంలో సంపద ఉంది, డబ్బు ఉంది, ప్రభుత్వాలు డబ్బు ఖర్చు పెడుతున్నాయి. మీరు ఆలోచించండి, ఒక్క 11వ ప్రణాళిక కాలం అంటే, ఒక ప్రణాళిక అంటే 5 ఏళ్ళు ఉంటుంది. లాస్ట్ ప్రణాళిక 11వ ప్రణాళిక, ప్రస్తుతం మనం 12వ ప్రణాళికలో ఉన్నాం. 11వ ప్రణాళిక కాలంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపైనే 7 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. 7 లక్షల కోట్లు అంటే ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుద్దీకరణ యోజన, ఇట్లాంటి పథకాలపైన 7 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. 7 లక్షల కోట్లు ఖర్చు పెట్టిందంటే చిన్న విషయం కాదు, ఒక్క 2011-12లోనే 188,000 కోట్లు ఖర్చు పెట్టారు, భారీ ఎత్తున. ఉపాధి హామీ పథకం అమలైన తర్వాత ఒక్క మహబూబ్నగర్ జిల్లాలోనే 700 కోట్లు ఖర్చు అయింది, ఒక్క మహబూబ్నగర్ జిల్లాలోనే. ఆ 700 కోట్లు మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరికీ కనుక పంచితే బోలెడు డబ్బులు వచ్చేది. మరి ఇంత భారీ ఎత్తున ప్రభుత్వాలు డబ్బు ఖర్చు పెడుతున్నాయి, ఇది ఒక వాస్తవం. మరో వాస్తవం ఏంటి, 84లో ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం పెట్టాడు. ఇప్పుడు మనం ఎక్కడ దాకా అభివృద్ధి అయ్యాం, 1 రూపాయ కిలో బియ్యం దాకా అభివృద్ధి అయ్యాం. అంటే ఆ రోజు పేదలు చౌక బియ్యం కావాలన్నారు, ఇప్పుడు కూడా చౌక బియ్యం కావాలంటున్నారు. మరి 30 ఏళ్ల తర్వాత కూడా ప్రజలు ప్రభుత్వం ఇచ్చే బియ్యం కొరకు ఆశపడాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఈ 30 ఏళ్లలో 100,000 కోట్లు ఖర్చు పెట్టాం ప్రజల కొరకు. మరి ప్రజల కొరకు 100,000 కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయి, ప్రజల్లోకి వెళ్తున్నాయా లేదా? ఎందుకంటే మనసు, మరి ప్రభుత్వాలు ఖర్చు పెట్టచ్చు, ఆయా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దానికి రకరకాల పేర్లు పెట్టచ్చు, ఏ పేరు పెట్టినా ఆచరణలో అది ప్రజల సొమ్ము, ప్రభుత్వాలు కేవలం ఆ సమయంలో ట్రస్టీలు మాత్రమే. మన సొమ్ము మనకు దక్కడం ఏ మేరకు దక్కుతోంది, ప్రజల సొమ్ము ఎలా ఖర్చు పెడుతున్నారు, ఆ పథకాలు ఈ దేశంలో గనక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలన్నీ 100% కాదు 90% 80% ప్రజలకు చేరినా భారత ప్రజలు ప్రపంచంలో చాలా అభివృద్ధి చెందిన ప్రజలు అవుతారు. అన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు, కానీ ఎక్కడో ఒక చోట లోపం, ఆ డబ్బులు పూర్తిగా చేరడం లేదు ప్రజలకు. ఎందుకు, ఆ పథకాలు రచించడంలో లోపం ఉండొచ్చు. ఒక ఉదాహరణ చెప్తాను, పి సాయినాథ్ అని ఒక ప్రఖ్యాత జర్నలిస్ట్ ఉన్నాడు, ఇది హిందూ పత్రికలో గ్రామీణ వ్యవహారాలపైన వార్తలు రాస్తాడు. పేదరికం వార్త ఎందుకు కాకూడదు అని మొదలై అంతర్జాతీయంగా అనేక అవార్డులు పొందిన జర్నలిస్ట్ అయ్యాడు ఆయన. ఎవ్రీబడి లవ్స్ ఎ గుడ్ డ్రౌట్, అంటే ఒక మంచి కరువును అందరూ ప్రేమిస్తారు, కరువును ప్రేమిస్తారని రాశాడు ఆయన. ఒక పుస్తకం రాశాడు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో ఆయన రాసిన వ్యాసాలన్నీ కలిసి, అందులో ఆయన ఒక వార్త ఉదాహరణ చెప్తా. ఆయన మధ్యప్రదేశ్లోని ఒక జిల్లాలోని అత్యంత వెనుకబడిన గిరిజన ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో మన దగ్గర గోండులు, కోయలు, మహబూబ్నగర్ జిల్లాలో చెంచులు ఇలా ఉన్నట్లే అక్కడ పహాడీ కొరవలు అని ఒక గిరిజన జాతి ఉంటుంది, చాలా మన చెంచుల్లాగా ఆదివాసీ జాతి. అక్కడ ఈయన ఆ ఊరికి వెళ్తే ఆ ఊరికి ఒక రోడ్ వేసింది, మంచి రోడ్డు. ఆ రోడ్డు పక్కన ఒక బోర్డు పెట్టింది, పహాడీ కొరవ అభివృద్ధి పథకం కింద 11,20,000 రూపాయలు ఖర్చు పెట్టి రోడ్ వేశారు అని. ఆ రోడ్డుకు ఆ ఊరికి రోడ్ ఉంది, ఆ రోడ్ ఊరు దగ్గర దాకా రోడ్ ఉంది, ఇంకా రోడ్డు పూర్తి కాలే, 11,20,000 ఖర్చు పెట్టి రోడ్ వేశారు అని ఉంది. సహజంగా మనకేం అనుమానం రాదు, కానీ ఆయనకు అనుమానం వచ్చింది, పహాడీ కొరవ అభివృద్ధి పథకం కింద ఈ రోడ్ వేశారు కదా, అసలు ఈ ఊర్లో పహాడీ కొరవలు ఉన్నారా అని ఒకటి వచ్చింది. ఉండాలి కదా మరి అని ఆ ఊరంతా తిరిగి ఇంటింటికి పోయి అడిగాడు. ఒక్కడే ఉన్నాడు రామ్దాస్ కొరవ అని. ఆ రామ్దాస్ కొరవ కొరకు ఎంత ఖర్చు పెట్టారు, 11,20,000. పోనీ ఆ రామ్దాస్ కొరవ ఇంటి దాకా రోడ్డు పోయిందా అంటే అరకిలోమీటర్ ముందు ఆగిపోయిందా, ఇంటి దాకా పోలే. ఈయన పోయి అడిగాడు, రామ్దాస్ కొరవ నీకు తెలుసా నీకోసం ప్రభుత్వం 11,00,000 ఖర్చు పెట్టి రోడ్ వేసిందంటే? మాలుమాయ సాప్ అన్నాడట. కైసే మాలుమాయ సాప్ ఎలా తెలుసు అన్నాడట. అంటే ఊర్లో ఉన్న మిగతా వాళ్ళందరూ వచ్చి
రామ్దాజీ ఆప్కి కృపాసే సడకాయ, నీ దయ వల్ల రోడొచ్చింది అని చెప్పినట. మరి నువ్వేం చేస్తావన్నాడట. రామ్దాస్ వెళ్ళి ఆ అధికారులను కలిసి, అయ్యా నాకెందుకు ఈ రోడ్డు, ఈ రోడ్డు మీద నేను నడిచేయలేదు, సరిచేయలేదు, నాకు అరెకరం పొలం ఉంది, అందులో బావి ఉంది, నీళ్ళు అస్తులవు, ఒక 2,000 రూపాయలు ఇస్తే బావి పూడిక తీయించుకుంటా, నీళ్ళుంటాయి, నా అరెకరం పండించుకుంటా, కడుపు నింపుకుంటా అయ్యా, నా భార్య పిల్లలు ఆకలితో ఉన్నారు అన్నట. ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అన్నట, బాబు ఇందులో 2,000 ఇచ్చే ప్రొవిజన్ లేదు, మొత్తం 25 లక్షలు ఖర్చు పెట్టాలి, ఇంకా 14 లక్షలు పెట్టి డాంబరేస్తాం, రోడ్ వేస్తాం, ఇంకా మొత్తం బీటీ వేస్తాం, నీకు మాత్రం 2,000 ఇచ్చే అవకాశం అయితే లేదు ఇందులో అన్నట. మరి అది పథకం అంతే, మరి ఆ పథకంలో రోడ్ వేయాలి తప్ప ఆ పథకంలో బావి తీయొద్దు, ఆ పథకంలో ఎక్కడా లేదు బావి పుడక తీయాలని. అందుకొరకు 20,000, అరే నాకెందుకు 20,000, నువ్వు నీకు అవసరమా లేదని, మాకు అనవసరం, మాకు జీవో వచ్చింది, 20 లక్షలు ఖర్చు పెట్టుకుని పెడతాం మీ కొరకు, అంతా నీ అభివృద్ధి కొరకే అని చెప్పాడు. వాడు తలకాయ పట్టుకున్నాడు, ఈ నా అభివృద్ధి ఎందుకోని. ఈ వార్త టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో వచ్చాక ఆనాటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ చదివి, నిజమా అని నా ఫోన్ చేశాడు. అంటే నిజమే, నువ్వు నా వెంబడొస్తే చూపెడతానట. ఇద్దరు కలిసి హెలికాప్టర్లు వెళ్ళారు మధ్యప్రదేశ్ ముఖ్య, అది ఎంత వెనుకబడిన ప్రాంతం అంటే ముఖ్యమంత్రులు కూడా గుర్తుపట్టరు. మన ముఖ్యమంత్రులు కొద్దిగా ఇంటెలిజెంట్, అక్కడ అంత తెలివైన వాళ్ళు ఉండకపోవచ్చు, అంత ప్రచారం లేదు వాళ్ళకి. వీళ్ళు ముందు మొత్తం ముందు చెప్పలేదు, ముందు చెప్తే అధికారులు మొత్తం మాయం చేసేవాళ్ళు, అక్కడ రామదాసులు మాయం చేసేవాళ్ళు, ముందు చెప్పలేదు. సడన్గా పోతే రామదాస్ ఉన్నట్టు చెప్పిండట. వెంటనే ఆ ఇంజనీర్ను సస్పెండ్ చేసి ఆ రామదాస్కు బావి దగ్గర తెచ్చారట. ఆ రామదాస్ 2 చేతులు జోడించుకొని, 25 లక్షలు పెట్టినటువంటి రోడ్డు నాకు ఉపయోగపడలేదయ్యా, నువ్వు రాసిన ఒక్క వార్త ఉపయోగపడ్డది, నా ఇంట్లో కడుపు నిండింది అని చెప్పారట. అంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఈ పని చేయొచ్చు. సాయినాథ్ అని ఒక పాత్రికేయుడ్ చేసినప్పుడు భారత్ నిర్మాణ వాలంటీర్ కూడా ఈ పని చేయొచ్చు. అంటే ప్రజలకు దక్కని పథకాల్ని ప్రజల మార్గం పట్టించవచ్చు. దానిలో ఒక ఆనందం, ఒక సంతృప్తి. జీవితంలో డబ్బొకటే కాదు, జీవితంలో సంపాదించడం ఒక్కటే లక్షణం కాదు. మీరు మీ పనులు చేసుకోండి, మీరేమి మొత్తం స్వామి వివేకానందలాగా పెళ్లి చేసుకోకుండా తిరగమని మేము అంటలేము. మీ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ, మీ ఉద్యమ మీ జీవితాలు మీరు గడుపుతూ కూడా మీకున్న కొద్దిపాటి సమయాన్ని మీ ఊరికి ఇవ్వండి. మన ఊరికి మనం చేస్తే వచ్చే సంతృప్తి, జీవితంలో కన్నతల్లికి సేవ చేస్తే ఎంత సంతృప్తి వస్తుందో అంత వస్తుంది. నేను ఎమ్మెల్సీ అయ్యాక ఊరికి వెళ్ళాను ఒకరోజు. ఒకరోజు ఎందుకో సడన్గా 2 ఏళ్ళు అయింది అప్పటికి ఎమ్మెల్సీ. నాది ఆదిలాబాద్ జిల్లాలోని మందమర్రి మండలంలో చిన్న గ్రామం మాది. అప్పటికి ఊరికి వెళ్ళలేదు, 2 ఇయర్స్ అయింది. కానీ ఒకరోజు టీవీలో చూశాను రాజశేఖర రెడ్డి గారి ఉపన్యాసం. చిరంజీవిని తిడుతుంది, తిట్టిన తిడుతుంటే తిడతాడు. మొగల్తూరికి ఏమి చేయలేని వాడు 8 కోట్ల ప్రజలకు చేస్తాడట, నమ్మమంటారా అని ఉపన్యాసం ఇచ్చాడు. నాకు భయం అయింది, ఎక్కడ నన్నెవడని అంటాడేమో అని. తన సొంత ఊరికి ఏమి చేయలేని ఎమ్మెల్సీ 3 జిల్లాలకు చేస్తాడట, ఆనెవడని అనొచ్చుకలు అని వెంటనే నెక్స్ట్ సండేనే వెళ్ళిపోయాడు మా ఊరికి. వెళ్ళిపోతే మా ఊరికి వెళ్తే చిన్నప్పుడు ఆడుకున్న వాళ్ళు అందరూ కలిసిండ్రు. ఆశ్చర్యం అనిపిస్తారు, 200-300 మంది వచ్చారు. నేను వచ్చానండి, ఊరు జనాభా 600-700 ఉంటుంది, 300 మంది వచ్చారు. ఏంటి అని అడిగాను. ఇందిరామ ఇల్లు వచ్చినాయా అన్న. వచ్చాయండి సార్ అన్నారు. అందరికి వచ్చాయండి. అందరికి వచ్చినాయి సార్, ఇల్లు నుండి కూడా వచ్చినాయి సార్ అన్నాడు. అంటే మరి మీరు ఎందుకు సంతోషంగా లేరు మరి అన్నాడు. అంటే అదిగా సార్ అన్నాడు. ఎందుకు సంతోషంగా లేదన్నారు. సార్ ఈ ఇల్లు ఎందుకు సార్, మనకు చెరువు ఉన్నది సార్, మీకు తెలుసు కదా, ఆ చెరువులో 20 ఏళ్ళు అయింది సార్, చెరువు పనులు, చెరువులో నీళ్లు నిండుతలేవు, నీళ్లు పట్టుకుంటలేవు, బాగా పూడికొచ్చేసింది, ఉపయోగం లేకుండా ఉంది, 20 ఏళ్ళుగా అడుగుతున్నాం సార్. 20 ఏళ్ళు ఆ నియోజకవర్గానికి 14 ఏళ్ళు మినిస్టర్లే ఉన్నారు ఎమ్మెల్యేలుగా. అనేక ప్రభుత్వాలు మాన, ఏ ప్రభుత్వం అన్నా మినిస్టర్ ఎమ్మెల్యే, కానీ ఊరికి అవతలేదు సార్. అంటే ఊరికి ఆ చెరువు కింద ఎన్ని ఎకరాలు ఉన్నాయని అడిగారు. 150 ఎకరాలు ఉన్నాయి అయ్యా అన్నారు. ఎవరికి ఉన్నాయి ఇందులో అన్నాడు. మాకున్నాయి అన్నారు. నాకు ఒక్క సెంట్ లేదు. ఇందులో బాగా ఎక్కువ పొలం ఎవరికి ఉంది అన్నాడు. ఓలేషన్ నాకున్నాయి సార్ అన్నాడు. ఎంత అంటే 2 ఎకరాలు సార్ అన్నాడు. అయితే 2 ఎకరాలు ఉన్నాడు, అందరికన్నా పెద్ద రైతు. అంత పేద రైతులు, వెనుకబడిన కులాలకు చెందిన రైతులు. సార్ వాళ్ళు ఒక లెక్క చెప్పారు నాకు. ఆశ్చర్యం, తలకాయ తిరిగిపోయింది ఆ లెక్క చెప్తే. సారు ఇక్కడ 100 ఇల్లు ఇచ్చారు సార్, ఇందిరమ్మ ఇల్లు కింద ఇంటింటికి 50,000 ఇచ్చారు సార్. 50,000కు 100 ఇళ్ళు అయితే 50 లక్షలు అవుతాయి కదా సార్,
ఈ 50 లక్షలతో చెరువు మంచి చేస్తే మేము బియ్యం పండించుకొని 4 ఏళ్ళైతే మేమే ఇంధన బిల్లు కట్టుకుంటాం కదా సార్ అన్నారు. నాకేమో నాకు అర్థం కాలేం చెప్పాను, కరెక్టే కదా అన్నారు. ఇట్లనే ఏమున్నా ఎట్లా కట్టుకుంటారో అన్న, ఎందుకు కట్టుకోం సార్, మస్తు పండుతాయి వడ్లు, సోనామసూరి పండిస్తాం సార్, ఎర్ర మంచి నేల సార్, మాకు మంచిగా మిగులుతాయి, నెలకు 10,000 15,000 ఎడికేసుకుంటే 3 ఏళ్ళలో మేము కట్టుకోమా సార్, ఇల్లు గవర్నమెంట్ ఇచ్చలేదు సార్ అని. అంటే వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా చెప్పారంటే, అంటే అంతటా ఇది వర్తించకపోవచ్చు, కొన్ని చోట్ల ఇంధనం ఇల్లే అవసరం ఉండకపోవచ్చు, అవసరం ఉండొచ్చు, కానీ చెప్పారు. నాకు తలకాయ తిరిగిపోయి నిజమే కదా, మరి ఎందుకు ఈ చెరువు బాగు చేయదో వెళ్ళి రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళే వెళ్ళి ఒక 60 లక్షల ఎస్టిమేట్ కూడా మొత్తం చీఫ్ ఇంజనీర్తో ఎస్టిమేషన్ వేయించుకుని పోయారు. ఈ చెరువు బాగు చేయాలి సార్ అన్నాడు. ఎంత అన్నాడు? 60 లక్షలు అన్నాడు. మీ ఇష్టం సార్, ఇస్తే సంతోషం, ఇవ్వకపోతే రోజు పొద్దున టీవీలో చెప్తా. ప్రాణహిత నుంచి చెవెళ్ళకు నీళ్లు తెస్తాడట, మా ఊరికి మాత్రం చెరువుకి నీళ్ళు ఇవ్వలేట, నీ ఇష్టం అన్నా అని. అంటే రాజశేఖర రెడ్డి నవ్వి, అన్నా అంటావా నువ్వు అన్నాడు. అని నీలాంటి పుట్టినందుకని ఇవ్వాలని సంతకం పెట్టించేసింది వెంటనే. 60 లక్షలు శాంక్షన్ చేశాడు. ఇలా మా ఊరికి మొన్న వెళ్తే 2 పంటలు తీసే నీళ్లున్నాయి. ఒక పంట తీశారు, ఇంకో పంటకు నీళ్లు ఉంచుకొని ఆగారు. అంటే ఎందుకు ఇంత సంతోషమైంది అంటే, అఫ్కోర్స్ ఆ చెరువు కట్టడంలో మళ్ళీ నేను ఇక్కడున్నా అక్కడ తిన్నాననుకో కొంత డబ్బులు, అది వేరే విషయం. ఇక అది ఎట్లా ఉంటుంది, తినకుండా పనిచేయరు కదా మన దగ్గర. అది కూడా మీలాంటి భారత నిర్మాణ వాలంటీర్లు కనుక అక్కడ ఉంటే తినకుండా ఆపించేవాళ్ళం, మేము ఆపించలేకపోయాం. కొంత తిన్నాం, కొంత తిన్నా కూడా పని అయింది, అంతవరకు గ్యారంటీ. కొంత తిన్న ఇంకా తినకపోతే ఇంకెంత పనవు అని ఈ పని అయింది. అంటే ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే, మనం ఇంటర్వ్యూని అయితే మనం నిలబడితే ప్రభుత్వం ద్వారా మనల్ని అద్భుతమైన పనులు చేయించచ్చు. ప్రభుత్వానికి ఉన్న శక్తి ఏ స్వచ్ఛంద సంస్థలకు ఉండవు. అయితే మన ప్రజాప్రతినిధులు అలా ఉండాలి, మన ప్రజలు అలా ఉండాలి. అసాధ్యమేం కాదు, అసాధ్యమేం కాదు. నేను శాసనమండలి అభివృద్ధి నియోజకవర్గం కింద మీరు పత్రికలు చూసి ఉంటారు, 55 లక్షలు ఇచ్చాను అన్ని 3 జిల్లాల్లోనూ అన్ని బస్ స్టాండ్స్. ఒక మహబూబ్నగర్ తీసుకుంటే మహబూబ్నగర్, జడ్చల్ల, వనపర్తి, నాగర్ కర్నూలు, షామి, నారాయణపేట్, షాద్నగర్, అన్ని ఇట్లా కల్వకుర్తి అన్ని బస్ స్టాండ్లో ఫ్రీగా మంచినీళ్ళు ఇవ్వాలి అని పెట్టాను. ఎందుకంటే ఒకరోజు మహబూబ్నగర్లో బస్ ఎక్కితే నా ముందట్నే ఒకటి భూత్పూర్లో దిగిండు, 10 రూపాయలు ఎంత టికెట్ అంటే 10 రూపాయలు అన్నాడు ఆ రోజుల్లో, ఇప్పుడు ఎంతో తెలియదు. బాటిల్ 20 రూపాయలు, టికెట్ 10 రూపాయలు. ఏమో బస్సు టికెట్ 10 రూపాయలు ఏంది, ఈ బాటిల్ 20 రూపాయలు ఏంది, ఇది అన్యాయం కాదా, పేదవాడు ఎందుకు డబ్బులు కొట్టాలి అని అనిపించి నా కాన్షియస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 7 డబ్బులు మొత్తం ఇచ్చాను. 1 ఇయర్ అయింది, ఎక్కడా ఒక్క ప్లాంట్ ఏర్పాటు చేయలే, చిరాకు లేదు. మొన్న ఆర్టీసీ బస్ భవన్ మీద కూర్చుంటే వారం రోజుల్లో పనులు కంప్లీట్ చేస్తాను, బస్సు వసతాన్ని లిఖితపూర్వక హామీ ఇచ్చాడు. అయినా ఇప్పటికి కాలే, మళ్ళీ కూర్చోబోతున్నాను నెక్స్ట్ వీక్. కానీ ఖచ్చితంగా చెప్పి తీరుతా, అన్ని వస్తాయిలలో మంచినీళ్ళు ఇప్పించి తీరుతా. ఇవ్వకపోతే ఏం చేస్తానో చూడండి, మీరే సచివాలయం ముందు కూర్చుంటారే. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మనం ఇంటర్వ్యూని కావాలి, ఇది ప్రజాస్వామ్యం. ఎస్, ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజలు ఓటు వేయడమే ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వాన్ని తల పని చేయించడం ప్రజాస్వామ్యం. దానివల్ల ప్రభుత్వాలకు కూడా బెనిఫిట్. మన వ్యవస్థ అలా తయారైంది. ఎందుకు భారత నిర్మాణ వాలంటీర్లు అవసరం వచ్చింది? అందరూ అన్ని పనులు చేసుకుంటే మన అవసరం లేదు, కానీ చేయరు. మన ఇక్కడే శివరాంపల్లి ఉంది పక్కన, అక్కడ ఒక బీసీ హాస్టల్ ఉంది. ఓ రోజు నాకు పిల్లలు ఫోన్ చేశారు, సార్ మా హాస్టల్లో వారం రోజుల నుంచి కరెంట్ షాక్ ఇస్తున్న సార్, షార్ట్ సర్క్యూట్ అయ్యి గోడ ముట్టుకుంటే షాక్ వస్తాను సార్, ఇప్పటికీ 3 పిల్లలకు షాక్ చూర్లకి వెళ్ళిపోయింది సార్, ఎవరో చెప్పింది సార్, ఇట్లా ఈ ఎమ్మెల్సీ సార్ ఉంటారు, ఈయనకు వేస్తే ఏమైనా కొద్దిగా లాభం అయితే అని చెప్తే మీకు చేస్తున్నాం సార్ అని ఒక పిల్లవాడు పాపం 9వ తరగతి పిల్లవాడు. నేను ఊరికి వెళ్తున్నా సార్, మీకు ఫోన్ చేసిపోతున్నా అంటే, నువ్వు వెళ్ళకు, సాయంత్రం వరకు మంచిగా అవుతుంది అన్న. సారు ఆరవైంది సార్, సాయంత్రం ఎట్లయితే సార్ అంటు, నీకు ఎందుకయ్యా ఉండు నువ్వు అన్న, నీవు కనుక కాకపోతే నేను తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకుంటున్నా, ఆయన ఉండన్న అని అక్కడ ఎలక్ట్రిసిటీ ఆఫీసర్ ఫోన్ చేశాడు. ఇప్పుడు 11 అవుతుంది, 4 గంటల లోపు కనుక ఆ కరెంట్ షాక్ కనుక కరెక్ట్ కాకపోతే 4 గంటలకు అన్ని టీవీ ఛానళ్ళు పత్రికలతో నేను వస్తా, గట్టిగా గోడలు కౌగలించుకుంటా, నాకేమన్నా అయితే మాత్రం నువ్వే దిక్కున్నా. నేను జోక్ చేయడం కాదు, సీరియస్గా చెప్తున్నా, చేసి చూపెడతాను. మీకు ఆశ్చర్యం వేస్తారు, 2 గంటల నాకు ఫోన్ చేశాడు, సార్ మీరు కౌగలించుకోవాల్సిన అవసరం లేదు సార్ అని. అయిపోయింది సార్, నేను ఆ పిల్లలతో ఫోన్ చేయిస్తేనే నేను ఊరుకుంటా అన్న.
ఆ పిల్లగాడే ఫోన్ చేశాడు, సార్ మీ ఇంటికి రాను సార్, ఇక్కడే ఉంటాను. అంటే ఎందుకు ఉదాహరణ చెప్తున్నా అంటే, మనం దిగితే అయితే ఎన్నిసార్లు చేయగలం, ఇలా ఒక్కడు ఎంతకాలం చేయగలుగుతారు, ఎన్ని ఊర్లు చేయగలుగుతారు, ఎన్ని 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 జిల్లాలు చేయగలుగుతారు. కానీ గ్రామ గ్రామానికి ఒక 10 మంది ఉన్నారనుకోండి, తప్పనిసరిగా చేయించగలం, తప్పనిసరిగా చేయించగలం, అద్భుతాలు చేయించడానికి అవకాశం ఉంటుంది. ఆ రకమైనటువంటి కమిట్మెంట్ మనలో ఉంటే ఈ కోట్లాది మంది డబ్బుల్ని మన ప్రజల జీవితాలు మార్చడానికి ఉపయోగించవచ్చు. ప్రభుత్వాలు కూడా ఎందుకు ఈ శిక్షణ ఇస్తున్నాయి? ఎస్, నిజంగా కనుక ప్రభుత్వాలు ఈ పని చేస్తే ప్రభుత్వాలకి రావు, మనకి ఎవరు అధికారంలో ఉంటారన్నది అనవసరం. ప్రజలు ఎవరు ఎన్నుకుంటే వాళ్ళు అధికారంలో ఉంటారు, మనం చేసేది కాదు. కానీ ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు మంచి జరగాలి. ప్రజలకు మంచి చేసి ఎవరైనా అధికారంలోకి వస్తే మనకి అభ్యంతరం లేదు, సంతోషమే, అంతకనకు కావాల్సిందేంటి. కానీ ప్రజలకు ఉద్దేశించినటువంటి డబ్బులు ప్రజల చేతుల్లోకి వెళ్ళాలి, లేకపోతే ఏమవుతాయి? ప్రజల దృష్టిలో పెట్టుకోకుండా చేస్తే అదే జరుగుతుంది. అంటే ప్రజలకు కావలసినటువంటి పథకాలు కావాలి, ప్రజలు ఏమి కోరుకుంటున్నారో అవి కావాలి. అందువల్ల ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల్లో అనేక అంశాలు, ఉపాధి హామీ పథకం ఉంది, కొన్ని చోట్ల అద్భుతాలు సృష్టించింది. బీహార్లో ఒక గ్రామ అనుభవం చూస్తున్నాను నేను, ఆడ 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే 1 కోటి రూపాయలు ఆదాయం వచ్చింది, వ్యవసాయం పెరిగి. ఎందుకంటే చెరువులు బాగు చేశారు, నీటి వనరులను బాగు చేశారు, ఆ పొలాలు బాగు చేశారు, దానిలో లాభం వచ్చింది. కొన్ని చోట్ల ఏమవుతుంది, ఉపాధి హామీ మస్త రోల్స్లో దొంగ మస్త రోల్స్ ఉన్నాయి, అసలు పనులు జరగకపోయినా డబ్బులు తింటున్నారు, అసలు 5 పైసలకు దమ్మిడికి పనికిరాని ఫీల్డ్ అసిస్టెంట్లు బండ్లు మెయింటైన్ చేస్తాను. అవును, మనం తెలిసిన విషయమే కదా. నేను రంగారెడ్డి జిల్లాలో అడిగితే 1 లక్ష రూపాయలు కల్లంతే ఒక్కడిపైన చర్య లేదు. చర్య ఏం తీసుకోవాలి సార్, మన దగ్గర ఏముందని తీసుకుంటామంటారు. ఎస్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ మనం కేవలం అవినీతి జరిగిందే చూస్తాం. ఎస్, అవినీతి జరుగుతున్నామంట నిజం కాదన్నాను, కానీ అదే సమయంలో నీతివంతంగా సమర్థవంతంగా అమలు చేస్తే మంచి ఫలితాలు ఇచ్చిన అనుభవాలు కూడా చాలా ఉన్నాయి. మనం ఏం చేయాలి? మనం ఎప్పుడు కూడా సమాజం చెడిపోయేది చెడ్డవారి వల్ల కాదు, మంచివారు మౌనంగా ఉండడం వల్ల సమాజం చెడిపోతుంది. మంచివారు నాకేం పని అనుకోవడం వల్ల మా సమాజం చెడిపోతుంది. మంచివారు నాకేం పని, నేను ఎందుకు ఈ పని చేయాలి అంటే సమాజం చెడిపోతుంది. ఎందుకంటే మనం నిలదీయగలగాలి. భారత్ నిర్మాణ వాలంటీర్ అంటే ఒక రకంగా అధికారులలో గౌరవం ఉండాలి. నేను ఇంతకుముందు సార్ చెప్తున్నారు, సార్ భారత నిర్మాణ వాలంటీర్లు అంటే అధికారులు కూడా గౌరవం ఇస్తున్నారు. అధికారులకు గౌరవం ఇవ్వాలి, అవసరం వస్తే భయపడాలి కూడా. ఆ స్థాయిలో కూడా మనం ఉండాలి. ఎందుకు ఉండాలి? ప్రజల కొరకే. మనం భయపెట్టాలని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తుంటే మీరు లాభం పొందడానికి కాదు, ఇది భారత నిర్మాణం కొరకు కానీ మీ నిర్మాణం కొరకు కాదు. అది ఆయన తెల్లారి మిమ్మల్ని కూడా ఎవడు గుర్తించాడు, అది మాత్రం గుర్తించండి. ఎప్పుడు కూడా చేప నీళ్ళల్లో ఉంటేనే దానికి బలం ఉంటుంది, బయటేస్తే చచ్చిపోతుంది. మనం కూడా ప్రజల పక్షాన ఉన్నప్పుడే మనకు గౌరవం ఉంటుంది. మనం బయటకు వచ్చి ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసామనుకోండి, ఆటోమేటిక్గా ప్రజల నుంచి దూరం అవుతాం. ప్రజల నుంచి దూరమైన రోజు మనం అడ్రస్ ఉండం. ఎందుకంటే ప్రకృతిలో మానవుడు జన్మ అత్యంత విలువైన జన్మ. ఎన్నేళ్ళు బతుకుతామండి? 60 ఏళ్ళు బతుకుతాం, 70 ఏళ్ళు బతుకుతాం, 80 ఏళ్ళు బతుకుతాం. యాక్టివ్గా 70 ఏళ్ళు బతుకుతాం, తర్వాత కొంతమంది అయితే 80 ఏళ్ళు కూడా బతకచ్చు. ఇప్పటికే మీలో దాదాపు ఒక 30% అయిపోయి ఉంటుంది టైం, 40%, 40% అయిపోయింది కదా, నాలాంటి వాళ్ళకైతే 60% కూడా అయిపోయింది. కానీ మిగతా టైం అన్న మనం ఏం చేయాలి? అందువల్ల మన వల్ల మన ఊరికి, మనకు మన మనకన్న భూమికి, మన ఊరికి, మన మండలానికి, మన జిల్లాకు కొంత కాకపోతే కొంత లాభమైనా చాలా సంతోషం. చాలామంది కోరుకుంటుంది ప్రజలకు ఏదో చేయాలని, డబ్బులుండవు, చేయాలంటే డబ్బులు ఉండాలి, చేయాలంటే డబ్బులు సమీకరించగలిగే శక్తి ఉండాలి. ఎస్, మీరు ఒక ఎన్జిఓ పెట్టి సేవలు చేయొచ్చు, కానీ ఎన్జిఓ పెట్టాలంటే మీ దగ్గరన్నా డబ్బు ఉండాలి, లేదా మిమ్మల్ని చూసి డబ్బిచ్చేవాడని ఉండాలి. ఈ రెండూ సాధ్యం కానప్పుడు ప్రభుత్వాన్ని మించిన సంస్థకి ఏది లేదు. ఏ ఎన్జిఓ దగ్గర, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 161,000 కోట్లు ఖర్చు పెడుతుంది, కేంద్ర ప్రభుత్వం 16-17 లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది. ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టగలిగే శక్తి ఏ స్వచ్ఛంద సంస్థకైనా ఉంటుందా? 2006 నుంచి 2013 మధ్యలో ఒక్క మహబూబ్నగర్ జిల్లాలోనే ఉపాధి హామీ పథకం కింద 700 కోట్లు ఖర్చు అయిందంటే మీరు ఆలోచించండి, ఎంత చిన్న డబ్బు కాదు కదా. ఇంత భారీ మొత్తంలో డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు మన ప్రజల జీవితాలు ఎందుకు మారకూడదు అని ప్రశ్న వేసుకున్నప్పుడు ఈ పథకాలను అధ్యయనం చేయండి, వాటిని అమలు చేయించేందుకు మీ గ్రామంలో కృషి చేయండి.
మీరు మీ గ్రామంలో చాలా గౌరవప్రదమైన వ్యక్తులుగా మారుతారు. కొంతమందికి ఈ అభిప్రాయం కూడా ఉండొచ్చు, సార్ ఇంత మంచి అందమైన హాల్లో అపార్ట్లని బ్యూటిఫుల్ క్యాంపస్లో 3 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ రమ్మన్నప్పుడు కొంతమంది అనుకోవచ్చు ఎక్కడన్నా గవర్నమెంట్ జాబ్ సర్టిఫికేట్ ఉపయోగపడుతుందా, పోయేస్త నష్టమే ఉన్నది అనుకోని వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. కొంతమంది అనుకోవచ్చు నష్టమేం లేదు కదా, 3 రోజులు ఖాళీగా ఉన్నాం కదా, బ్యాగ్ వేస్తుంది టీ వేస్తుంది అనుకున్న వాళ్ళు ఉండొచ్చు. మొమడలేకన్నా మాట్లాడుతాను, నాకు కొద్దిగా కుల్లం కుల్లం మాట్లాడ అలవాటు, ఏమనుకోకండి. కానీ ఏ తప్పలేదు, తప్పేమీ లేదు. వచ్చేటప్పుడు ఎలా వచ్చారన్నది మిమ్మల్ని తప్పుపట్టం, పోయేటప్పుడు ఎలా పోతున్నారన్నదే మాకు ముఖ్యం, అది ముఖ్యం. మేము ఎస్ వచ్చేటప్పుడు అనేక కారణాలు అయితే రావచ్చు, కానీ పోయేటప్పుడు ఎస్ నేను కొంతైనా నా ఊరికి ఉపయోగపడతాను. కొంతైనా ఎంత ఉపయోగపడతారు? మన ఓపిక. భారత్ నిర్మాణ్ వాలంటీర్ శిక్షణా శిబిరంలో నేర్చుకున్న ప్రతి ఒక్కదాన్ని అమలు చేసి పూర్తి కాలం గ్రామాభ్యుదయానికి కృషి చేయగలిగే సమయము వనరులు మీకుంటే సంతోషం. పోనీ అంత సమయం వనరు లేవు, కొంత కేటాయించండి, సమయం కొంత కేటాయించండి, వారంలో 1-2 రోజులు 3 రోజులు కేటాయించండి. మీరు ఎంత టైం కేటాయించినా అంత ఫలితాలు వస్తాయి. మీరు కేటాయించడమే కాదు, మీలో మీరు ఇక్కడికి వెళ్ళి మీరు ఒక 10 మందిని తయారు చేయండి లోకల్గా ఉన్న యువకుల్ని. అంటే ఎప్పుడైనా మనం ఒక్కరమే అన్ని పనులు చేయలేం, మనం 10 మంది కలిసినప్పుడు అద్భుతాలు చేయగలిగే శక్తి మనకు వస్తుంది. దాన్నే ఇంగ్లీష్లో పవర్ ఆఫ్ కలెక్టివ్ అంటారు. అంటే వ్యక్తిగా చేయలేని అనేక పనుల్ని సమిష్టి శక్తిగా చేయగలం, 10 మంది కలిసి చేయగలం. అందువల్ల మీకున్న సమయంలో మీరు ఎంత చేయగలిగితే అంత, మీరు 10 మందిని కలుపుకొని చేయగలిగే ప్రయత్నం చేయండి. ఇది ఒక పెద్ద ప్రజాస్వామిక యజ్ఞం, ఈ శిక్షణ ఒక పెద్ద ప్రజాస్వామిక యజ్ఞం. నిజమైన ప్రజాస్వామ్యం ఏంటి? ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. అలాంటి ప్రజలకు ప్రభుత్వం పూర్తిగా ఉపయోగపడటానికి మీరు ఒక అనుసంధానకర్తలుగా, ప్రజల పక్షాన అనుసంధానకర్తలుగా మీరు రూపొందాలి. ఆ రకమైనటువంటి కృషి చేసి మీరు మళ్ళీ వచ్చే సమయానికి ఇంకోసారి అపార్టు రావాల్సిన అవకాశం ఉంటే వచ్చినప్పుడు నా ఊర్లో నేను ఇది చేశాను, నా ఊరికి నేను చేశానని గర్వంగా చెప్పుకొని రాగలగాలి. అప్పుడు మీరు ఆనందంగా ఉండగలుగుతారు. మీరు ఆనందంగా ఉండడమే కాదు, మీ పట్ల గ్రామం కూడా గౌరవంగా ఉంటుంది. అప్పుడే అపార్డిచ్చిన శిక్షణకు నిజమైనటువంటి మీరు పురస్కారం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆ రకంగా కృషి చేయమని మీకు విజ్ఞప్తి చేస్తూ, మీరు చేసే కృషిలో శాసనమండలి సభ్యుడిగా ప్రజాప్రతినిధి కూడా నా సహాయ సహకారాలు ఎప్పుడు కావలసినా అప్పుడు ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాను. ఆ రకంగా కూడా మీకు ఉపయోగపడతానని తెలియజేస్తూ, నన్ను ఆహ్వానించిన మిత్రులందరికీ, మిత్రులు సూర్యనారాయణ రెడ్డి గారికి, కమిషనర్ గారికి, లేకపోయినా కమిషనర్ గారికి, జాయింట్ డైరెక్టర్ గారికి, సెంటర్ డైరెక్టర్ గారికి, ఇతర అధికారులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఓపికగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.